ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు. జనవరి 1వ తారీఖున వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 37 లక్షల మందికి నెలకు 1000 రూపాయలు చొప్పున 370 కోట్ల రూపాయలు నెలకే, 60 నెలలు 22,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 22,000 కోట్ల రూపాయలకి 99,000 కోట్ల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? నేనే చేశా, నేనే ఇచ్చా. చంద్రబాబు నాయుడు నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం. ఒక పేదవాడిని, పిల్లలు చదివించుకోలేనటువంటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలా స్కూల్స్ నాడు నేడు అని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేస్తానని, వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలో కుర్చీలు బాత్రూమ్లు మంచినీటి సౌకర్యం టైల్స్ వేస్తానని చెప్పి ఎక్కడా చెప్పలా. వాళ్ళకి ఓటు లేదు, అయినా కూడా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 45,000 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి. పిల్లలకి ప్రతి సంవత్సరం యూనిఫాము, బూట్లు, సాక్స్, బ్యాగులు, పుస్తకాలు, రబ్బర్లు, పెన్సిళ్ళు, పెన్నులు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళకి మధ్యాహ్నం మంచి ఫుడ్ పెట్టాలి, మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలు, నా పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు, లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకొచ్చి పేదవారి పిల్లల్ని కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళు చదువుకుని దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా కాబట్టి వాళ్ళు మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నేను తల్లులకు డబ్బులు ఇస్తాను, వాళ్ళని స్కూల్ని చేరగొట్టి పనులకు పంపించొద్దు అని చెప్పి అమ్మఒడిచ్చి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో వాళ్ళ తిండికి, వాళ్ళ పుస్తకాలకి, వాళ్ళ స్కూల్స్కి, వాళ్ళ స్కూల్ అన్నిటి కలిపి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల్లో. 60,000 కోట్ల రూపాయలు ఒక పిల్లల స్కూల్స్ కోసం ఖర్చు పెట్టారు. స్వతంత్రం వచ్చినాక ఇంతమంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాల్లో 8 మెడికల్ కాలేజీలు పెట్టారు, గవర్నమెంట్ కాలేజీలు. అదే ప్రైవేట్ కాలేజీ కడితే మేము డొనేషన్ పెట్టి నా కూతురుని, నా కొడుకుని చేస్తారు 1 కోటి డొనేషన్ పెట్టి. మీరు ఎవరైనా చేర్చగలరా? మీకు 2 లక్షల రూపాయలు ఫీజుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే మీ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు 8 కాలేజీలు ఉన్నాయి. 8 కాలేజీ అంటే ఒక్కొక్క కాలేజీకి నెలకి, సంవత్సరానికి 150 మందికి అడ్మిషన్ ఉంటుంది మెడికల్ కాలేజీలో. 1200 మంది పేదలు చదువుకోగలరు. ఈరోజు 17 కాలేజీలు పెట్టాడు ఆయన. 17 కాలేజీలు అంటే 1200 మందికి 70 సంవత్సరాల్లో మెడికల్ చదువుకుంటారు. పేద పిల్లలకి మెడిసిన్ చదువుకుని డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటే ఈరోజు 17 కాలేజీలు కడితే 2550 మంది విద్యార్థులు, పేద పిల్లలు మెడిసిన్ చదువుకుంటే కొత్తగా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు పిల్లల కోసం, ఓట్లు లేనటువంటి పిల్లల కోసం, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన తపన పడినటువంటి వ్యక్తి. మీకు ఆరోగ్య సమస్యలు వస్తే మీరు ఇబ్బంది పడకూడదు, అప్పులు పోగకూడదు, మంచి జీవితం పోకూడదు, ప్రాణం పోకూడదు అని చెప్పి 25 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీకి ఇచ్చి, మీ కార్డు ఇచ్చి హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించేటువంటి విధంగా, ఈ రకంగా అనేక విద్యలో, చదువు, ఆరోగ్యం, పేద పిల్లలు గిన్నె నిర్మించేటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకాడినటువంటి వ్యక్తి. ఈ గ్రామంలో అయితే మరి దాదాపు సచివాలయం కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసాం. 4-5 కోట్ల రూపాయలు పెట్టి ఇంకా మెయిన్ రోడ్డు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మరి ఆరంగి వాళ్ళతో మాట్లాడడం, డెఫినెట్గా ఆ రోడ్డు కూడా నిర్మాణం చేస్తాం. మోటార్ రోడ్డు వేసేస్తున్నారు, దీనికన్నా బ్రౌన్ రోడ్డు. ఈ రోడ్డును కూడా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం మరి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఈ గ్రామంలో పోయిన సార్ 180 ఓట్లు ఇంకా మైనస్ వచ్చినట్టుంది. అంతేనా? 180 ఓట్లు మైనస్ వచ్చినట్టుంది. మా వాళ్ళు 1500 మంది ఉన్నట్టున్నారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా గారు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఈ గ్రామంలో నాకు తెలిసి చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా 9 సంవత్సరాలు ఈ గ్రామానికి ఫంక్షన్ ఉన్నాయో తెలుసా? వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ఇచ్చేటువంటి ఫంక్షన్ ఎవరికైనా గుర్తున్నాయా? మీకు ఎవరికైనా తెలుసా? డయాస్ మీద ఉన్న వాళ్ళకి
29 ఉంది. ఆ 29 ఏమైనా ఫంక్షన్కి అప్లై చేసుకుంటే 29 ఆరు చచ్చిపోతే కొత్తగా వస్తుంది. ఈలోపు అప్లై చేసుకున్న వాళ్ళు పోయేవారు, ఇల్లు పోకపోతే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి ఇన్ని, వితంతువులకి ఇన్ని, వికలాంగులకి ఇన్ని అని. అప్పుడు రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో 17 లక్షల మందికి ఫంక్షన్ ఉండే, 17 లక్షల ఒకటో వాడికి ఉండే కాదు. ఆ 17 లక్షల మందిలో ఎవరైనా చనిపోతే కొత్తగా ఇంకోళ్ళు జాయిన్ చేసుకోవడం తప్పించి 70 రూపాయలు ఫెన్షన్. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 2004లో శాచురేషన్ అని చెప్పి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ 100కి 100% ఇవ్వాలని చెప్పి ఆయన 74 లక్షల ఫెన్షన్లు తీసుకొచ్చాడు. 200 రూపాయలు చొప్పున ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల ఫెన్షన్లు 74 లక్షల ఫెన్షన్లకు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేదవాడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలని కానీ వాళ్ళ పిల్లలకి చదువుకుంటానికో వాళ్ళు ఉన్నటువంటి చదువుకునేటువంటి స్కూల్స్ని బాగు చేయాలని కానీ వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా వైద్యం చేయించాలని కానీ ఇటువంటి మానవత్వం కానీ మమకారం కానీ లేనటువంటి క్రూరుడు చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేదవాడిని, జేబులో 5 పైసలు బిల్ల లేని వాడిని 10 లక్షల రూపాయలు వైద్యం చేయించాలన్న కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం అంటే పేదవాడి ప్రాణమైనా దండికపాటి ప్రాణమైనా ఆయనకు ఒకటే. ఈరోజు ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు 2014లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది ఫెన్షన్లు ఉన్నాయి. జన్మభూమి కమిటీలు అని పెట్టాడు. ఆయన దిగిపోయేటప్పుడు కూడా 30 లక్షల మందికి ఫెన్షన్లు ఉన్నాయి. ఎక్కినప్పుడు 30 లక్షలు ఉంటే దిగిపోయేటప్పుడు కూడా 30 లక్షలు ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 37 లక్షల మంది ఫెన్షన్లతో ముఖ్యమంత్రి వేపితే ఈరోజు 66 లక్షల 70 వేల మంది ఫెన్షన్లు ఇస్తున్నాడు. అంటే 20 లక్షల మంది పెరిగారు. చంద్రబాబు చెబుతాడు నేను 2000 ఇచ్చానని. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి చంద్రబాబు నాయుడు 2014లో ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి 200 రూపాయలు ఫెన్షన్ ఉంది. అక్టోబర్ 2 దాకా 5 నెలలు 200 ఇచ్చాడు. అక్కడి నుంచి 2019 జనవరి దాకా 1000 రూపాయలు ఇచ్చాడు. 50 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 2000 ఇచ్చాడు. అంటే మొదటి 5 నెలలు 1000 రూపాయలు ఇచ్చాడు. 200 రూపాయలు చొప్పున టోటల్గా 5 నెలలకి 1000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత 50 నెలలు 50,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత లాస్ట్ 5 నెలలు 10,000 రూపాయలు ఇచ్చాడు. అంటే ఒక్కొక్క ఫెన్షన్దారుడికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 61,000 రూపాయలు 37 లక్షల మందికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి 2,250 రూపాయల నుంచి ఈరోజు 3,000 రూపాయలు ఇస్తున్నాడు. యావరేజ్ 2,500 రూపాయలు అంటే 60 నెలలకి ఒక్కొక్క ఫెన్షన్దారుడికి 1,50,000 ఇస్తున్నాడు. అతను 61,000 ఇస్తే ఈయన 150,000 రూపాయలు ఒక ఫెన్షన్ దాడికి ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 66 లక్షల మందికి. 66 లక్షలు ఇంటూ 2,50,000 రూపాయలు అంటే 99,000 కోట్ల రూపాయలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లకి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి 99,000 కోట్ల రూపాయల డబ్బుని జనవరి ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు అని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు. మీరు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే, మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే, మీ పిల్లల చదువులకో మీకో ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే 124 సార్లు బటన్ నొక్కి 257,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క, పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 124 సార్లు నొక్కినటువంటి బటను ఆయనే చెప్తున్నాడు.
కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కెళ్ళి రెండు బటన్లు కనుక నొక్కినట్లయితే 2019లో మీరు బంధించినటువంటి చంద్రముఖి ఆ బూత్లోనే భద్రంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడైపోతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మా వాళ్ళు చెప్తారు. హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు, అతను ఇలా రాజశేఖర రెడ్డి గారు వేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు. మా వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే ఆయనే కట్టాడని చెబుతారు. రింగ్ రోడ్డు ఆయన ఇలా సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలే పాప కనిపెట్టినాడు, ఎవడు అమెరికాలో కనిపెట్టాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు. కంప్యూటర్ ఈయన కనిపెట్టలా, అది నేనే కనిపెట్టానని చెబుతాడు. ఇది ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు కళ్ళబోలి మాటలు రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటైనా ఆయన ఏంటో భరోసా అంటే ఏంటంటే బాబు భరోసా, బాబు షూరిటీ, మీ భవిష్యత్తుకి భరోసా అంట గ్యారంటీనా. ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయటికి రావాలంటే 4 రోజులు షూరిటీ పెడితేనే ఆయన బయటికి రావాల. బాబు షూరిటీ మనకే, ఆయన 4 రోజులు షూరిటీ పెడితే కానీ జైలు నుంచి బయటికి రావాలి. ఆయన 2019లో కానీ 2014లో కానీ 1999లో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నన్నా 10% 10 వాగ్దానాలు ఇచ్చి 1 అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఓటేయండి. 1 వాగ్దానం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మేము వెళ్ళి మా నాయకుడిని అడిగాం, చిత్తూరులో ఉంటే ఎటజేస్తాం అని, 80 లక్షల కోట్లు ఉన్నాయన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎటజేస్తాడన్నా, అతను చేయడు అన్నాడు. అతను చేసినట్టే మనం చేద్దాం అన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పొంచి పుట్టాను. నేను మా నాన్న క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అనేవాడు, ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను. నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేటకు నేను రాలేదు. కాబట్టి నేను ప్రాణం పోయినా చెప్పను, అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు. సరే డ్వాక్రా మహిళ రుణమాఫీ చేసేస్తానన్నాడు, అదన్నా చెప్పను అన్న. 5 వేల కోట్లు ఉంది, అదేట చేస్తానని అన్నాడు. మరి చంద్రబాబు ఎట చేస్తాడో అతను చేయడు. మరి మనం కూడా అదే చేద్దామంటే అధికారం కోసం నేను చేయను, ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ పదవి నా ఎడంకాలు గోరుతో సమానం. నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, నేను ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయనని చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా, ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా, మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది. చంద్రబాబు అంటే అడ్రస్ లేనాడు, మామ పేరు చెప్పుకుంటాడు. బాబు పేరు ఎప్పుడని చెప్పుకోవడం విన్నారా? చంద్రబాబు నాయుడు నాన్న పేరు ఎప్పుడని చెప్పుకుంటూ విన్నాడు? మా నాన్న పోలానని కాదు, అడ్రస్ లేనాడు, అబద్ధాలు చెబుతాడు. మీకు షూరిటీ అంటాడు, మీకు అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు, అన్నీ ఇస్తానంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు 2009లో, మీకు గుర్తుందా? ఆల్ ఫ్రీ బాబు అని గుర్తున్నా. రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని. ఎన్నికలప్పుడు చెప్పాడు అన్ని ఫ్రీ అని, ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు, ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు అని చెప్పి. కాబట్టి ఇటువంటి దొంగల్ని, నక్క జిత్తులని ఒక్కనే ఓడించలేక ఒక పక్కన దత్తపుత్రుడిని పెట్టుకున్నాడు, ఒక పక్కన ఉత్తపుత్రుడిని పెట్టుకున్నాడు, ముందు పక్కన బీజేపీ వదినామని పెట్టుకున్నాడు, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మని పెట్టుకున్నాడు. ఎంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం వస్తున్నాడు. ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఎంతమందితో కలిసి వచ్చినా 1000 గజాల 1000 అడుగులు గొయ్యి తీసేవాళ్ళందరినీ కూడా ఆ గోతులో పాతి పెడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు ఉత్తపుత్రుడిని, దత్తపుత్రుడిని, వదినమ్మని, చెల్లెమ్మని అందరినీ కూడా ఆ వివిఎం బాక్సుల్లో బంధించి వాళ్ళని మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ, ఇంత లేట్ అయినా కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.